ప్రజలకు మీకు ఏం చెప్తున్నానంటే, మీరు మాత్రం ఏమి సిమ్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా ఈ చర్యలు తీసుకోండి. ఎక్కడో ఒక దగ్గర లోకల్ హాస్పిటల్కి వెళ్తారా, లోకల్ డాక్టర్ని పిలుస్తారా, మా సెంటర్లోకి వస్తారా, మీరు కోఆర్డినేట్ చేయండి. ముఖ్యంగా డాక్టర్లు హాస్పిటల్లో పేషెంట్లు తక్కువ ఉన్నారు కనుక, ఎక్విప్మెంట్ తక్కువ ఉంది కనుక, చైనాని నేను మూడు డిమాండ్ చేశాను, ఇమీడియట్గా హాస్పిటల్ టెంపరీ మీరు కట్టగలరు కట్టండి, పేషెంట్లు చనిపోయిన వారికి 10 లక్షలు ఇవ్వాలి ఇవ్వండి, కనీసం 7 లక్షలు 10 లక్షలు మినిమం $10,000 ఒక్కొక్కరికి ఇవ్వండి, అప్పులన్నీ మాఫీ చేయండి. ఇప్పుడు అమెరికాకు 1 ట్రిలియన్ అప్పు ఇచ్చారు వాళ్ళు, అమెరికాకు నష్టం వచ్చింది. ఈరోజు అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చేసింది 200 సంవత్సరాల మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల బడ్జెట్, ఒక రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు, 30 బిలియన్ అంటే వారు ఇవాళ సైన్ చేసింది 6.2 ట్రిలియన్. అంటే అర్థమేంటి, 200 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అమెరికా ఈరోజు ఎప్పుడు చే అంత నష్టం వచ్చింది అంటే 200 సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్, 2 సంవత్సరాలు అమెరికన్ రాష్ట్రానికి అప్పు, ఆల్రెడీ లాస్ తీసుకొచ్చారు చైనా వాళ్ళు. ఎందుకు ఇది ఇంటెన్షనల్గా చేశారని చాలా అందమంది అంటున్నా, నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే అమెరికాకే కాకుండా ఇండియా, అమెరికా క్లోజ్ అవుతుందని ఇండియాకి ఎఫెక్ట్. ఇది ఎట్లా వచ్చింది, వుహాన్లో తయారు చేసి పేషెంట్లు పంపించి వారి ద్వారా హ్యూమన్ రైట్స్ లెస్ దేశంలో, ముఖ్యంగా అమెరికాకు సపోర్ట్ చేస్తున్న నేటో కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, రిచ్ కంట్రీస్ 20-30 దేశాలు ఎక్కువ వచ్చింది ఇది, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ. సో కనుక చైనా ముందు అప్పులు క్షమించాలి, అంతేకాకుండా ఒక్కొక్క వ్యాధి పొందిన చనిపోయిన ప్రతి కుటుంబానికి 1-7 లక్షల నుంచి 70 లక్షల వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మనం అందరం కలిసి, ఎందుకు నేను మీ ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో దీన్ని చేస్తున్న వారు అందరూ దయచేసి యూట్యూబ్ ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ కేఏ పాల్ అఫీషియల్కి సబ్స్క్రైబ్ చేయండి, నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. అంతేకాకుండా ఫేస్బుక్లో ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్కి వెళ్ళి డాక్టర్ కేఏ పాల్ ఈరోజే ఈ క్షణమే వెళ్ళి యూట్యూబ్లో డైరెక్ట్గా వాచ్ చేయండి, అది దాన్ని ఇంకా ఇతరులకు స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే నేను మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి సండే నుంచి ఏం చేస్తాను, ఇప్పుడు క్వశ్చన్స్ పెట్టండి, నేను మీకు డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి నేను చదువుతాను, మీ పేరు చదువుతాను, మీ మొట్టమొదటిసారిగా మీ పేరు చదువుతాను, ఆ ప్రశ్నలు చదువుతాను, దానికి నేను ఆన్సర్ ఇస్తాను. 1,000,000 మందికి ఇవ్వలేను కానీ అందరు ప్రశ్నలు పెట్టండి, ఎందుకంటే మీ సలహాలు నాకు కావాలి, మనం కలిసి పనిచేయాలి. దీన్ని మీరు అందరికీ పంపించండి. అలాగే ఈ ఆదివారం, వచ్చే ఆదివారం చర్చిల్లో ఉన్నవారందరూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకొని పోలీసులకి గౌరవించండి, గవర్నమెంట్ చట్టాలని ఒబే చేయండి. ఎందుకంటే నేను వీడియోలు చూస్తున్నాను, వైరల్ అవుతున్నాయి, పోలీసులు కొట్టడానికి కారణం ఏంటి, మీ రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇది లేనట్టు, ఇది చాలా సీరియస్ డేంజర్. 6 అడుగుల దూరంలో లేకపోతే, మీరు ఎవరికైనా క్లోజ్గా ఉంటే, వాళ్ళకున్న సిమ్టమ్ గాల్లో ద్వారా, వాళ్ళు టచ్ చేసిన ద్వారా మీకు వస్తుంది కనుక, మళ్ళీ మీరు బ్రతకడం చాలా కష్టం. ధనవంతమైన దేశాల్లోనే పెద్దలు చనిపోతున్నారు, మనకి మందు తక్కువ, వ్యాక్సిన్లు తక్కువ, ఏమీ లేని దేశం మన ఇండియా రాష్ట్రం, మన రాష్ట్రాల్లో ఇంకెంత డేంజరు. కనుక దయచేసి పోలీసులకు లోబడండి, గవర్నమెంట్కు లోబడండి, చట్టానికి లోబడండి, ముఖ్యమంత్రులకు లోబడండి, ప్రధానమంత్రి గారు తీసుకున్న మంచి స్టెప్స్ని లోబడండి. ఇది 21 రోజులు సరిపోదు, దాదాపు 6 వారాలు, తప్పితే 3 నెలలు, 6 నుంచి 12 వారాలు మనం సీరియస్ చర్య తీసుకుంటే కొన్ని 100ల మందే చనిపోతారు, లేదు అంటే 1,00,000 మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక నెల రోజుల నుంచి నేను డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, మీడియా ద్వారా, డైరెక్ట్గా లెటర్లు దాటో, ప్రైమ్ మినిస్టర్ గారికి మెసేజ్లు పెట్టడం ద్వారా, కాల్ చేయడం ద్వారా నేను ఎందుకు అందరిని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇంత సీరియస్ ఈ సిచ్యువేషన్ ఉంది, ట్రంపే సీరియస్ తీసుకోవాలి 22 రోజుల ముందు, ఇప్పుడు తీసుకుంటున్నారు, మళ్ళీ 12 రిలీజ్ చేసేస్తాం, అందరు నార్మల్గా చర్చలకు వెళ్ళిపోండి అంటున్నారు. వెళ్ళకూడదు, చర్చిలకు వెళ్తే 1,000,000 లక్షల మంది చనిపోతారు. అసలు 12 ఇటలీలో కంటే ఎక్కువ మంది అమెరికాలో చనిపోతారు, నేను చెప్పాను చూడండి, ఈ 2 వారాల్లో ఇటలీ కంటే ఇక్కడ ఎక్కువ చనిపోతారు 1,000 మంది. ఇంకా ఆయన ఓపెన్ చేసేసి, బార్డర్స్ ఓపెన్ చేసేసి మొత్తం అందరూ నార్మల్ లైఫ్ తీసేసుకుంటే కొన్ని 1,00,000 మంది అమెరికాలో చనిపోతారు, 1,00,000 మంది అందరూ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నేను అన్నమాటే కాదు, నేను ఇంకా దీన్ని డీప్గా స్టడీ చేసి మాట్లాడుతాను. నేను ఏ మాటలు మాట్లాడినా డీప్గా స్టడీ చేసి మాట్లాడతాను. కనుక నా కొరకు ప్రార్థన చేయండి, ప్రజల కొరకు ప్రార్థన చేయండి, ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్ల కొరకు ప్రార్థన చేయండి, ప్రైమ్ మినిస్టర్ కొరకు, ట్రంప్ గారి కొరకు ప్రార్థన చేయండి, మన మోదీ గారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే అందరం మనం అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రజలు కలిసి పనిచేస్తేనే, అలాగే యూత్ కూడా, మీరు విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది నా పని, నా బాధ్యత అని మీరు కోఆర్డినేట్ చేయండి. అలాగని రోడ్ల మీద తిరగడానికి కాదు,
ఆర్గనైజ్ చేయండి, మన పాల ఆర్మీ అందరూ ఆర్గనైజ్ చేయండి, ఎవరికైనా వస్తే ఈ వెబ్సైట్కి రిపోర్ట్ చేయండి, మాకు రిపోర్ట్ చేయండి అని మీరు కూడా నాకు పెట్టండి. ఎవరికైనా ఈ సిమ్టమ్స్ అయి ఉంటే మేము దీన్ని ఎలా ఫార్వర్డ్ చేయాలనేది మేము చేసేస్తాం. నా గ్రూపుల్లో చాలామంది మీరు మెసేజ్లు పెట్టారు. అంతేకాకుండా మీడియా మిత్రులు, అన్ని ఛానళ్ళు, అన్ని యూట్యూబ్ ఛానల్ వారికి మీరు రిపోర్ట్ చేయండి, వారు కూడా దీన్ని ఫార్వర్డ్ చేస్తారు. అందుకే మీడియా మిత్రులు అందరూ అన్ని ఛానల్స్ దయచేసి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలే కాకుండా దీన్ని మీరు, క్వాలిటీ బాగుంది కనుక మీరు దీన్ని వాడుకోండి. అఫీషియల్గా ప్రతి ఛానల్ వారు వాడుకోవాలని నేను అఫీషియల్గా మీకు పర్మిషన్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అయితే మా ఛానల్ యూట్యూబ్ని డాక్టర్ కేఏ పాల్ అఫీషియల్, ఫేస్బుక్లో డాక్టర్ కేఏ పాల్ బ్లూటిక్ ఉన్నదానికి లైక్ చేయండి. ఎందుకు, ఒక 12 కోట్ల మన తెలుగు ప్రజలు మనం ఏకమయ్యాం అనుకోండి, 1 కోటి సంతకాలతో అమెరికన్ ప్రెసిడెంట్కి, యుఎన్ జనరల్ సెక్రటరీకి, యూరోపియన్యన్కి, చైనీస్ ప్రెసిడెంట్కి, అలాగే ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్స్కి, నేటో సెక్రటరీ జనరల్ పెట్టామనుకోండి, 6-7 లీడర్స్కి ప్రపంచం కదిలిపోద్ది. అందుకే నేను ఇంత సక్సెస్ అయ్యాను. ఈ స్ట్రాటజీలు, విజలు, దేవుడిచ్చిన దర్శనం, ప్రార్థన ద్వారా 7 ఉండాలి. నేను అప్పుడు ఎప్పుడు అంటుంటాను కదా, గాడ్, ఫెయిత్, విజన్, ప్రేయర్, ప్రొవిజన్, స్ట్రాటజీ, ఇంప్లిమెంట్, ఈ 7 ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. మీరు సక్సెస్ అవడం గురించి కూడా నేను ఫ్యూచర్లో కంటిన్యూగా మాట్లాడతాను. ఇంతకుముందు మాట్లాడినట్టే నా సీక్రెట్స్ నేను షేర్ చేసుకుంటాను. కొత్త బుక్ కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా మీకు అవైలబుల్ చేస్తాం, అవుట్ సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ అన్నది. ఇవన్నీ మనం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారు కనుక, ఫ్యామిలీతో గడుపుతున్నారు కనుక, ఇష్టం వచ్చిన వీడియోలు వాచ్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా, మీ ఇంటర్నెట్ను స్పాయిల్ చేయకుండా, చక్కగా ఈ ఏజ్లోనే, 6 సంవత్సరాలలోనైనా, 16 సంవత్సరాలలోనైనా, 60 సంవత్సరాల వారైనా, మీ వయసుతో పని లేదు. మీరు మంచి లీడర్ అవ్వాలంటే, మంచి భవిష్యత్తు రావాలి, దేవుని దీవెనలు రావాలంటే, యేసు దీవెనలు రావాలంటే, రక్షణ లేని వారి రక్షణ, మీరందరూ బాగుపడాలంటే, స్వస్థత కావాలంటే, ప్రేయర్ అన్ని విధాలు మీరు చేయండి. మీరు ప్రేయర్ చేయడమే కాదు, ఇతరుని ప్రేయర్లు లీడ్ చేయడమే కాదు, వారిని గైడెన్స్ కూడా చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ.